గుడ్లవెల్లేరు ఇంజనీరింగ్ కాలేజ్లో నిన్నటి నుంచి జరుగుతున్నటువంటి ఘటనలు. అయితే రాత్రి పోలీసులు పూర్తిగా ఎలక్ట్రానిక్ డివైజెస్ని గుర్తించేటువంటి పరికరాలతోటి హాస్టల్ మొత్తం జల్లెడ పట్టారని, ఎక్కడా కూడా ఎటువంటి సీసీ కెమెరాలు దొరకలేదు లేదా ఏ హైడెన్ కెమెరాలు దొరకలేదు అనేది రాత్రి తేలినటువంటి ఒక అంశం. అయితే చాలా వరకు విద్యార్థినులు ఇళ్లకు వెళ్ళిపోయారని, ఈరోజు రేపు కాలేజీ సెలవులు ప్రకటించి మరింత లోతుగా వెతికిస్తున్నటువంటి పరిస్థితి అని చెప్పి మనం నిన్న నైట్ వార్తల్లో చెప్పుకున్నాం. అయితే ఇప్పుడు పరిస్థితి ఏంటి అంటే, వీళ్ళు పూర్తిగా విద్యార్థి సంఘాలు గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజ్ వద్దకు వెళ్ళి ఇప్పటికిప్పుడు నిజాలు నిగ్గు తేల్చాలని, అలాగే బాధితులకు న్యాయం చేయాలని, తప్పు చేసిన వారిని శిక్షించాలని వారు డిమాండ్ చేస్తూ కాలేజీలోకి దూసుకు వెళ్ళేటువంటి ప్రయత్నం చేయటం, వాళ్ళని పోలీసులు నిలవరించేటువంటి ప్రయత్నం చేయటం జరిగింది. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారటం, విద్యార్థి సంఘాల నేతలు రోడ్డు మీద బైఠాయించి వాహనాలకు అడ్డంగా పడుకున్నటువంటి పరిస్థితి, దీంతో వీరిని ప్రస్తుతానికి పోలీసులు అదుపులోకి తీసుకుని వాహనాల్లో తరలిస్తున్నట్లుగా మనకున్నటువంటి సమాచారం.